నేను రాజకీయాలు చెప్తే ఇదంతా పోతుందేమని. నేను ఇంత కష్టపడి మేము ఏం చేస్తున్నాం రైతులకు చెప్తున్నాం. ఒకటి, నేను మొన్న కూడా నేను అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటున్నప్పుడు చాలా స్పష్టంగా చెప్పాను, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గాని బిఆర్ఎస్ పార్టీ గాని ఎంఐఎం పార్టీ గాని ఒకే తాను ముక్కలే, మూడు పార్టీలు ఒకటే, వీళ్ళందరూ గతంలో కలిసి పనిచేశారు భవిష్యత్తులో పనిచేస్తారు, ఏ పార్టీకి ఓటేసినా కాంగ్రెస్ కోటేసినా బిఆర్ఎస్ కి వేసినట్టే, బిఆర్ఎస్ కి వేస్తే ఎంఐఎం కోటేసినట్టే, ఈ మూడు పార్టీలు కూడా ఒకటే ఒకటి. కాబట్టి తెలంగాణ సమాజం అంతా కూడా అర్థం చేసుకోవాలి, ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ మూడు పార్టీలతో బీజేపీ చరిత్రలో ఎప్పుడూ కలవలేదు, భవిష్యత్తులో కలవము. ఈ మూడు పార్టీలతో మా పోరాటం మరింత ఉద్ధృతమవుతుంది. ఈ మూడు పార్టీలు కూడా కుటుంబ పార్టీలే, మూడు పార్టీలు కూడా అవినీతి పార్టీలే, మూడు పార్టీలు కూడా మరి ఈరోజు ప్రజాస్వామ్య వ్యతిరేకంగా నియంతృత్వంగా పనిచేసేటువంటి పార్టీలే. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మూడు పార్టీలు కూడా కలిసి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు, అనేక సార్లు పరిపాలించారు. రెండుసార్లు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది, ఇంకా పరిపాలిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాలు పరిపాలించింది. ఈ రెండు పార్టీల ఉన్నటువంటి మరి తోక పార్టీగా, ఈ రెండు పార్టీలను శాసించే పార్టీగా, ఈ రెండు పార్టీలను తన కనుసైగల్లో నడిపించే పార్టీగా, ఈ రెండు పార్టీల ప్రభుత్వాలకు స్టీరింగ్ చేతిలో పట్టుకున్నటువంటి పార్టీగా ఎంఐఎం పార్టీ కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉంది. నేను ఈ రాష్ట్రాన్ని నేనే పరిపాలిస్తున్నాను. కేసీఆర్ డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు, స్టీరింగ్ నా దగ్గర ఉంది, ఎక్సలేటర్ నా దగ్గర ఉంది, బ్రేక్ నా దగ్గర ఉంది అని చెప్పినటువంటి ఎంఐఎం పార్టీ కూడా పరోక్షంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది. కాబట్టి మూడు పార్టీలు ఒకటే, మేము ఏమాత్రం ఈరోజు అవిశ్వాస తీర్మానం మీద సంతకం పెట్టారంటే మేము ఏమాత్రం కూడా దీని మీద మేము కొత్తగా అనిపించడం లేదు, మేమేమీ ఆశ్చర్యపోవడం లేదు. సహజమే, గతంలో కలిశారు, ఇప్పుడు కలిశారు, భవిష్యత్తులో కలుస్తారు అనేటువంటి విశ్వాసం ఈరోజు అందరికీ తెలుసు. కాబట్టి తెలంగాణ సమాజం అంతా కూడా అర్థం చేసుకోవాలి, ఈ రాష్ట్రంలో మార్పు రావాలంటే, తెలంగాణ ఉద్యమకారుల యొక్క ఆకాంక్షలు నెరవేరాలంటే, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు పూర్తి కావాలంటే, ఈ రాష్ట్రంలో నిజమైనటువంటి ఒక మంచి ప్రభుత్వం రావాలంటే, ఒక నీతివంతమైనటువంటి ప్రభుత్వం రావాలంటే, ప్రజలకు మేలు చేసేటువంటి ప్రభుత్వం రావాలంటే, అవినీతి రహితమైనటువంటి ప్రభుత్వం రావాలంటే, ఈ రాష్ట్రంలో ఏకైక పార్టీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే అని నేను తెలంగాణ సమాజానికి మనవి చేస్తున్నాను. తెలంగాణలో ఉన్నటువంటి విద్యావంతులు కానీ, మేధావులు కానీ, కవులు కళాకారులు కానీ, బడుగు బలైన వర్గాలు కానీ, ఉద్యోగస్తులు కానీ, కార్మికులు కానీ, విద్యార్థులు కానీ, అందరూ ఈ విషయాన్ని గుర్తించాల్సిందిగా నేను మరొకసారి ఈరోజు ఢిల్లీలో జరుగుతున్నటువంటి డ్రామాను చూసైనా సరే అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను.